కోవిడ్ 19 పరీక్షా కేంద్రం ప్రజలకు అందుబాటులోకి రానున్నదని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి మత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ కేజీహెచ్లోని రాజేంద్ర ప్రసాద్ వార్డులో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 పరీక్షా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విశాఖ వచ్చిన రోగులు కోవిడ్ 19 పరీక్షలకు శాంపిల్ తీసి తిరుపతికి పంపడమైందని, తరువాత కాకినాడ పంపేవారని ఆయన తెలిపారు. ఇప్పుడు విశాఖపట్నంలోనే కోవిడ్ 19 పరీక్ష కేంద్రం అందుబాటులోకి ఉంటుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కోవిడ్ 19 పరీక్ష కేంద్రం అడిగిన వారం రోజుల్లోనే 1,25,00,000 రూపాయలతో మంజూరు చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. కేజీహెచ్లోని కోవిడ్ 19 పరీక్షా కేంద్రం అందుబాటులోనే ఉంటుందని, వైద్యులు అందుబాటులోనే ఉంటారన్నారు. కోవిడ్పై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, కేజీహెచ్ పర్యవేక్షకులు అర్జున, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, ఉప పర్యవేక్షకులు డాక్టర్ కె ఇంద్రాదేవి, వైరాలజీ ల్యాబ్ ఇన్ఛార్జ్ డాక్టర్ కమల తదితరులు పాల్గొన్నారు. విశాఖ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు కోటి 20,00,000 రూపాయలు శాంక్షన్ చేసి అడిగిన వెంటనే వారం రోజుల్లో ఈ కరోనా వైరస్ గురించి టెస్ట్ చేసే ల్యాబ్ని ఇక్కడ శాంక్షన్ చేశారు. ఆ ఎక్విప్మెంట్ కూడా పంపించారు. మరి ఇప్పుడే నేను జిల్లా కలెక్టర్ గారు, విఎంఆర్డీ చైర్మన్ గారు, ప్రిన్సిపల్ గారిని అందరం కూడా మరి ఇనాగరేషన్ జరిగింది. మండే నుంచి మన విశాఖలో వచ్చినటువంటి రోగులు ఎవరైనా సరే ఈ కరోనా టెస్ట్ గురించి ఇదివరకు కాకినాడ తిరుపతి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మరి విశాఖపట్నం కేజీహెచ్లోనే ఈ సౌకర్యం ఉంటుంది కాబట్టి దీనివల్ల తర్వాత డాక్టర్స్ కూడా చాలా విసులుబాటు ఉంటున్నారు. అలా ప్రజలకు కూడా ఎలాంటి టెన్షన్ ఉంటుంది. ఇదివరకే టెన్షన్ ఉంది.